गुड मॉर्निंग चिल्ड्रन इंतक मुंदु वीडियो लो मनम पूर्ण संख्यल धर्माल गुरिंची नेर्चुकोवडं जरिगिंदी संकलन धर्माल नेर्चुकुन्नाम गुणकार धर्माल नेर्चुकुन्नाम ई रोजु अभ्यासं 5 लो उन्नटुवंटि लेक्कलनु चेद्दां किंदि वाटिनि सरि चूडंडि 18 इंटू 7 प्लस माइनस 3 ఈక్వల్ టు 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ మైనస్ 3 అంటే ఈక్వల్ టుకు ఎడమ వైపు ఉన్నది ఈక్వల్ టుకు కుడి వైపు ఉన్నది సమానం అవుతున్నాయా లేవా చూద్దాం ఒకసారి 18 ఇంటూ ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ముందుగా చేద్దాం 7 ప్లస్ మైనస్ 3 ఎంత 7 కు మైనస్ 3 ని కలిపితే 4 వస్తుంది ఇక్కడ 18 ఇంటూ 7 126 ప్లస్ 18 इंटू माइनस 3 18 मुल्ला 54 इकड़ माइनस 3 तो गुणिस्तुन्नाम काबट्टी माइनस 54 वस्तुंदि इकड़ 18 इंटू 4 अंटे 72 इकड़ 126 प्लस माइनस 54 126 इकड़ प्लस माइनस मध्यलो ब्राकेट उंदि ब्राकेट अंटे इंटू अनि अर्थम काबट्टी प्लस इंटू माइनस माइनस अवुतुंदि इकड़ 54 रास्तां अंटे 126 माइनस 54 एंत अवुतुंदि ఇది కూడా 72 అవుతుంది ఎడమ వైపు 72 వచ్చింది కుడి వైపుకు 72 వచ్చింది కాబట్టి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ సరైనది అని చెప్పవచ్చు సరి చూడడం జరిగిందన్నమాట ఈ సందర్భంలో కూడా చూద్దాం మైనస్ 21 ఇంటూ మైనస్ 4 ప్లస్ మైనస్ 6 ఈక్వల్ టు మైనస్ 21 ఇంటూ మైనస్ 4 ప్లస్ మైనస్ 21 ఇంటూ మైనస్ 6 ఇంతకు ముందు చేసిన లెక్క వలనే ఇప్పుడు కూడా మనం చేద్దాం మైనస్ 21 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లు ఉన్నది ముందు చేయాలి కదా మైనస్ 4 మైనస్ 6 ని కూడితే మనకు మైనస్ 10 వస్తుంది ఈక్వల్ టు ఇది చేద్దాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 ఇంటూ 4 84 ప్లస్ 21 ఇంటూ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది 21 ఇంటూ 6 126 అవుతుంది ఇక్కడ 21 ఇంటూ 10 210 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ రెండు పూర్ణ సంఖ్యలను కూడినప్పుడు మనకు ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది కాబట్టి 21 ఇంటూ 10 ఎంత 210 ఈ రెండింటిని కూడితే అంటే 84 ని 126 ని కూడితే కూడా మనకు 210 వస్తుంది అంటే ఈక్వల్ టుకు ఎడమ వైపు ఉన్నది ఈక్వల్ టుకు కుడి వైపు ఉన్నది రెండింటిని సరిచూడడం జరిగిందన్నమాట తర్వాత రెండో లెక్క చూడండి ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా మైనస్ 1 ఇంటూ ఏ యొక్క విలువ ఎంత అవుతుంది ఏ సంఖ్యనైనా మైనస్ 1 చేత గుణించినప్పుడు ఆ సంఖ్య యొక్క గుర్తు మాత్రమే మారుతుంది ఇక్కడ ఏ యొక్క గుర్తు మైనస్ ఏ అవుతుంది సమాధానం మైనస్ ఏ అన్నమాట రెండవది మైనస్ 1 తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్దం 5 అవుతుంది అంటే మైనస్ 1 ని దేనితోని గుణిస్తే ప్లస్ 5 అవుతుంది మనం ఆ సంఖ్యను గుర్తించాలి అన్నమాట ఇక్కడ ఋణపూర్ణ సంఖ్య ఉంది ఒకటి మైనస్ ఒకటి అనేది ఋణపూర్ణ సంఖ్య మరి ఋణపూర్ణ సంఖ్యను ఏ సంఖ్యతో గుణిస్తే ధనపూర్ణాంకం వస్తుంది అంటే ఋణపూర్ణ సంఖ్యతో గుణించాలి అంటే వచ్చే ఆన్సర్లో మనకు మైనస్ ఉండాలి మరి ఒకటిని దేంతో గుణిస్తే 5 వస్తుంది 5తో గుణిస్తే 5 వస్తుంది అంటే ఋణపూర్ణ సంఖ్యల్లో 5 మనకు కావాల్సిన సమాధానం అన్నమాట అంటే మైనస్ 5 సమాధానం అవుతుంది ఇప్పుడు మైనస్ 5 మైనస్ 1 ని గుణించినాం అనుకోండి ప్లస్ 5 ఏ వస్తుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 5 5 అవుతుంది సరైన ధర్మాలను ఉపయోగించి కింది వారిని గణన చేయండి అంటే కొన్ని ధర్మాలను ఉపయోగించి మనం కింద ఉన్న లెక్కలను చేద్దాం 26 ఇంటూ మైనస్ 48 ప్లస్ మైనస్ 48 ఇంటూ మైనస్ 36 మనకు ఈ విభాగ న్యాయం తెలుసు కదా ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అంటే ఈ బ్రాకెట్లో ఉన్న బీసీలను ఏతో గుణించి కూడిన దానికి సమానం అవుతుందని అర్థం కాబట్టి ఇక్కడ మైనస్ 48 అనేది మొదటి దాంట్లో రెండవ ప్లేస్లో ఉంది రెండవ దాంట్లో లబ్దంలో మొదటి ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఈ మొదటి సందర్భంలో 26 ఇంటూ మైనస్ 48 ఉంది కదా ఇక్కడ మైనస్ 48 ఇంటూ 26 రాద్దాం ఎందుకంటే సిద్ధాంత ధర్మం ప్రకారం ఏవైనా రెండు సంఖ్యలను ఏ క్రమంలో గుణించినా ఒకే సమాధానం వస్తుంది కాబట్టి 26 ఇంటూ మైనస్ 48ని మైనస్ 48 ఇంటూ 26గా రాసుకుందాం ఈ రెండవ లబ్దాన్ని సేమ్ అదే విధంగా రాసుకుంటాను ఇప్పుడు ఈ వచ్చిన
ఈ స్టేట్మెంట్ ని అంటే ఈ లైన్ ని ఇక్కడ కుడి వైపుతో పోల్చండి ఏ విధంగా ఉందో మైనస్ నలభై ఎనిమిది ఇంటూ ఇరవై ఆరు ప్లస్ మైనస్ నలభై ఎనిమిది ఇంటూ ముప్పై ఆరు అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి లాగా కనిపిస్తుంది కదా ఇది అంటే ఏ అంటే నలభై ఏ అంటే నలభై ఎనిమిది బి అంటే ఇరవై ఆరు మళ్ళీ ఏ అంటే మైనస్ నలభై ఎనిమిది సి అంటే మైనస్ ముప్పై ఆరు కాబట్టి కుడివైపు ఏ విధంగా ఉందో మనకు ఆ విధంగా ఇది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఎడమవైపు ఏ విధంగా ఉందో అలా రాసుకోవాలన్నమాట ఏ అంటే మైనస్ నలభై ఎనిమిది ఇంటూ అంటే ఇంటూ కూడా రాసుకున్నాం బి ప్లస్ సి రాయాలి బి ప్లస్ సి అంటే మైనస్ ఇరవై ఆరు ప్లస్ మైనస్ ముప్పై ఆరు ఎందుకంటే బి అంటే ఇరవై ఆరు సి అంటే మైనస్ ముప్పై ఆరు నెక్స్ట్ టైం మైనస్ నలభై ఎనిమిది ఇంటూ అదేవిధంగా రాసి ఇరవై ఆరు ప్లస్ మైనస్ ముప్పై ఆరు ఎంత అవుతుంది మైనస్ పది అవుతుంది మైనస్ నలభై ఎనిమిది ఇంటూ మైనస్ పది రెండు ఋణపూర్ణ సంఖ్యలే కాబట్టి ఈ రెండింటిని గుణిస్తే వచ్చేది ధనపూర్ణ సంఖ్య అవుతుంది అంటే నలభై ఎనిమిది ఇంటూ పది నాలుగు వందల ఎనభై అంటే ధనపూర్ణ సంఖ్యలో నాలుగు వందల ఎనభై వస్తుందన్నమాట తర్వాత ఈ లెక్క చూడండి ఎనిమిది ఇంటూ యాభై మూడు ఇంటూ నూట ఇరవై ఐదు ఈ మూడింటిని ఒకేసారి గుణించాలి మనం మీరు ఏ విధంగానైనా గుణించవచ్చు ఎనిమిది ఇంటూ యాభై మూడు గుణించి వచ్చిన సమాధానంతో నూట ఇరవై ఐదుని గుణించవచ్చు ఇంకా మీకు తోచిన విధంగా ఏ రెండు సంఖ్యలనైనా ముందు గుణించి మిగిలిన సంఖ్యతో తర్వాత గుణించవచ్చు యాభై మూడు ఇంటూ ఎనిమిది ఇంటూ మైనస్ నూట ఇరవై ఐదు నేను ముందుగా ఏం చేస్తానంటే ఎనిమిదిని నూట ఇరవై ఐదుని గుణిస్తాను ఈ వచ్చిన ఆన్సర్తో యాభై మూడు గుణిస్తాను ఎనిమిది ఇంటూ మైనస్ నూట ఇరవై ఐదు గుణిస్తే మైనస్ వెయ్యి వస్తుంది ఎందుకంటే ఎనిమిది ఇంటూ మైనస్ నూట ఇరవై ఐదు ఎనిమిది ధనపూర్ణ సంఖ్య మైనస్ నూట ఇరవై ఐదు రుణపూర్ణ సంఖ్య ఒక ధనపూర్ణ సంఖ్య రుణపూర్ణ సంఖ్య లబ్ధం మనకు రుణపూర్ణ సంఖ్య వస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది ఎనిమిది ఇంటూ నూట ఇరవై ఐదు వెయ్యి వస్తుంది ఇప్పుడు యాభై మూడు ధనపూర్ణ సంఖ్య వెయ్యి రుణపూర్ణ సంఖ్య వెయ్యితో గుణించడం చాలా సులభం యాభై మూడు వెయ్యితో గుణిస్తే యాభై మూడు వేలు వస్తుంది ఇక్కడ యాభై మూడు ధనపూర్ణ సంఖ్య మైనస్ వెయ్యి అనేది రుణపూర్ణ సంఖ్య కాబట్టి సమాధానంలో మనకు మైనస్ యాభై మూడు వేలు వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి మూడో లెక్క పదిహేను ఇంటూ మైనస్ ఇరవై ఐదు ఇంటూ మైనస్ నాలుగు ఇంటూ మైనస్ పది మనం ఈ నాలుగు సంఖ్యలను గుణించాలి ముందుగా ఏం చేస్తానంటే పదిహేను ఇంటూ అదేవిధంగా రాస్తాను మైనస్ ఇరవై ఐదు మైనస్ నాలుగును ముందుగా గుణిస్తాను ఈ రెండు రుణపూర్ణ సంఖ్యలు కాబట్టి మనకి రెండింటి గుణించగా వచ్చే సమాధానం ధనపూర్ణ సంఖ్య వస్తుంది అంటే ఇరవై ఐదు ఇంటూ నాలుగు గుణిస్తే వంద రెండు మైనస్లే కాబట్టి మనకు మైనస్ టూ మైనస్ ప్లస్ వందనే వస్తుంది ఇంటూ మైనస్ పది పదిహేను ఇంటూ వంద ఇంటూ మైనస్ పది మైనస్ వెయ్యి పదిహేను ఇంటూ మైనస్ వెయ్యి మైనస్ పదిహేను వేలు తర్వాత నాలుగో లెక్క చూడండి మైనస్ నలభై ఒకటి ఇంటూ నూట రెండు గుణిస్తే మనకు మైనస్ నాలుగు వేల నూట ఎనభై రెండు వస్తుంది ఇది సాధారణ గుణకారమే కాబట్టి మీరు గుణించండి ఇక్కడ ఒక ఋణపూర్ణాంకం ఉంది ఋణపూర్ణ సంఖ్య ఉంది కాబట్టి మనకు వచ్చే సమాధానంలో మైనస్ ఉంటుంది ఆరు వందల ఇరవై ఐదు ఇంటూ మైనస్ ముప్పై ఐదు ప్లస్ మైనస్ ఆరు వందల ఇరవై ఐదు ఇంటూ అరవై ఏడు అయితే ఇక్కడ ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఉన్నాయి ఇక్కడ మనకు రెండు లబ్ధాలు కనిపిస్తున్నాయి మొదటి రెండు సంఖ్యల లబ్ధం ఒకటి చివరి రెండు సంఖ్యల లబ్ధం ఒకటి ఈ రెండింటిని గమనిస్తే మొదటి దాంట్లో ఆరు వందల ఇరవై ఐదు ఉంది రెండవ దాంట్లో మైనస్ ఆరు వందల ఇరవై ఐదు ఉంది ఈ రెండవ లబ్ధంలో ఆరు వందల ఇరవై ఐదుకున్న మైనస్ని అరవై ఐదుకు పంపిద్దాం అప్పుడు పంపిస్తే ఆరు వందల ఇరవై ఐదుకు ప్లస్ ఉంటుంది అరవై ఐదుకు మైనస్ వస్తుంది ఎందుకంటే రెండు పూర్ణ సంఖ్యల లబ్ధం అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను ఒక రుణపూర్ణ సంఖ్యను గుణించినప్పుడు మనకు రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ను చేంజ్ చేయడం జరిగిందనమాట ఆరు వందల ఇరవై ఐదుకున్న మైనస్ను అరవై ఐదుకు ఉంచడం వల్ల మనకు నష్టమేం లేదు దేనికి మైనస్ ఉన్నా ఆన్సర్కి మాత్రం మైనస్ వస్తుంది కాబట్టి ఈ ఆరు వందల ఇరవై ఐదుకున్న మైనస్ను అరవై ఐదుకు మనం మార్పిడి చేయడం జరిగింది ఇప్పుడు ఆరు వందల ఇరవై ఐదు రెండింటిలో కనిపిస్తుంది ఇప్పుడు మనం విభాగ న్యాయ సూత్రాన్ని పాటించవచ్చు ఎట్లా అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఇక్కడ మనం కుడి చేయి వైపు కనుక చూస్తే సేమ్ దీనిలాగానే ఉంది అంటే ఏ అంటే ఆరు వందల ఇరవై ఐదు బి అంటే మైనస్ ముప్పై ఐదు సి అంటే మైనస్ అరవై ఐదు ఇప్పుడు మనం ఎడమ వైపు ఏ విధంగా ఉందో ఆ విధంగా రాసుకోవాలి ఏ అంటే ఆరు వందల ఇరవై ఐదు
ఇంటూ బి ప్లస్ సి అంటే మైనస్ 35 ప్లస్ మైనస్ 65 రాస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 625 ఇంటూ మైనస్ 35 ప్లస్ మైనస్ 65 రెండు రుణపూర్ణ సంఖ్యలను కూడితే మనకు మైనస్ 100 వస్తుంది. అంటే 625 ఇంటూ మైనస్ 100 మైనస్ 62,500 సమాధానం వస్తుంది అనమాట. 7 ఇంటూ 50 మైనస్ 2, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందుగా చేయాలి. 50 - 2 అంటే 48 కదా, అది ముందుగా చేయాలి. 7ని 48తో గుణిస్తే 336 వస్తుంది. మైనస్ 17 ఇంటూ మైనస్ 29, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది అంటే ధనపూర్ణ సంఖ్య వస్తుంది. 17 29తో గుణిస్తే వేరే ఏ సంఖ్య వస్తుందో మీరు ఈ రెండు హోంవర్క్గా చేయండి. 7వ లెక్క 8వ లెక్క బుక్లో ఉన్నాయి చూసి మీ హోంవర్క్లో చేసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి. తర్వాత అభ్యాసం 6, ఖాళీలను పూరించండి. మైనస్ 25 భాగహారం, దేంతో భాగహారం చేస్తే 25 వస్తుంది. అంటే ఇక్కడ గుర్తు మాత్రం పోయింది, అంటే మైనస్ 1తో భాగహారం చేస్తే మనకు 25 వస్తుంది అనమాట. 1తో భాగించడం వల్ల విలువ మారదు, మైనస్తో భాగించడం వల్ల మనకు ధనపూర్ణ సంఖ్య వస్తుంది అనమాట. డాష్ భాగహారం 1/-49, 1తో దేన్ని భాగహారం చేసినా దాని విలువ మారదు, కాబట్టి ఇక్కడ ఉండాల్సింది -49 ఉంటుంది అనమాట. -49 1తో భాగిస్తే వచ్చేది -49 వస్తుంది. 50 భాగహారం 0, సున్నాతో దేన్ని భాగహారం చేయలేము, సున్నాతో భాగహారం చేస్తే అది దాన్ని నిర్వచించలేము. 0/1, 0 భాగహారం 1, సున్నాతో దేన్ని భాగహారం చేసినా అది 0నే వస్తుంది. ఇంతటితో అభ్యాసం 6 పూర్తయింది. తర్వాత వచ్చే క్లాస్లో 7వ అభ్యాసం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు.